నిజాంపేట మండలం చెల్మెల గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరై పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం సభ్యులందరూ కలిసి సంఘటితంతో ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం గొప్ప విషయమన్నారు. ముదిరాజ్ సంఘానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తల్లి లచ్చమ్మ మరణించడంతో సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, నిజాంపేట కల్వకుంట పీఎస్ఏఎస్ చైర్మన్ అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, భాస్కర్ రావు, కోఆప్షన్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంటే గత సప్తమి ఈసారి రెండు రోజులు వచ్చింది, మళ్ళా రేపు కూడా వచ్చింది. మరి చల్మెడల ముదిరా సంఘం వాళ్ళందరూ కూడా కలిసి ఒక కళ్యాణ మండపాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళ నిధులతో నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళ ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా దీనికి భాగస్వాములై ఆ ఫంక్షన్ హాల్ కట్టుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని ముహూర్తం చేసుకుంటున్నారు కాబట్టి మరి మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ముదిరా సంఘం వాళ్ళందరూ కూడా కలిసి కష్టమైనా సరే ఇబ్బంది అయినప్పటికీ కూడా అందరం కలిసి సంఘటితంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఆ ఫంక్షన్ హాల్ అందరికి ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళు ఒక మంచి నిర్మాణం, పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానికి వారికి శక్తి మించింది అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా వారికి నా సహాయ సహకారాలు అందిస్తాను. వాళ్ళకు కూడా అక్కడ ఏమైనా అవసరాలు ఉంటే తప్పకుండా వాళ్ళకి నా సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం సాయం చేసి దాన్ని ఎట్లయినా సరే అందరం కలిసి మనిషికొచ్చి చేసి అది కంప్లీట్ చేయించేస్తే అందరికి ఉపయోగంలోకి వస్తుంది. తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. మన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి రాబోయే కాలంలో మార్చి తర్వాత ఈ చల్మెడ గ్రామానికి సంబంధించి కావచ్చు, మిగతా గ్రామాలకు సంబంధించి పేదవారు ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సొంత జాగాలల్లో ఇల్లు కట్టించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. రేపు రాబోయే కాలంలో చల్మెడ గ్రామానికి సంబంధించి కూడా అందరికీ ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా తప్పకుండా మొదటి ప్రయాసలో ఇక్కడ ఇళ్లను కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలన్నీ కూడా మరి ప్రజల్లో మన్నికను పొందినాయి. తప్పకుండా వాటన్నిటితో పాటు మరి మిగతా పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెన్షన్లు, ముఖ్యంగా చాలా మంది పెన్షన్లను అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు రేపు రాబోయే కాలంలో తప్పకుండా మార్చి వరకు ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత అందరికీ కూడా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వబడతాయి. మరి ప్రభుత్వము అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశం కొద్దిగా ఉంది, పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశం ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు కూడా మన నిజాంపేట మండలానికి కూడా 19,000 ఎకరాలు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం.